ఇటు జగన్ చెప్పినట్లే చంద్రబాబు చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించారు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు. చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని, వైసీపీ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. చంద్రబాబు చేసింది ధర్మ పోరాట దీక్ష కాదని, అధర్మ పోరాటమన్నారు. వెంకన్న పాదాల చెంత మోడీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామన్నారు విష్ణుకుమార్ రాజు. చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారన్న ఆయన, వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఖాయమన్నారు. ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష అనేది చేశారు మొన్న, కానీ అది ధర్మ పోరాట దీక్ష కాదు, అధర్మ పోరాటము అని మేము భావిస్తున్నాము. ఇక్కడ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అంటే తిరుపతిలో వారు మాట్లాడుతున్నది ఏది వాస్తవాలు లేవు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అదే చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదివరకు ఆయన అసెంబ్లీలో కూడా మీ మంత్రుల్ని అక్కడ విత్డ్రా చేయండి కేంద్రం నుంచి, అట్లాగే వీళ్ళ మంత్రుల్ని కూడా మీరు విత్డ్రా చేసే సిచ్యువేషన్ వస్తుంది అన్నట్టు చెప్పారు. అదే ఆయన కోరిక, అట్లాగే జరిగింది. తర్వాత మేము అవిశ్వాస తీర్మానం పెడతాము అని చెప్పడం జరిగింది. మేము కూడా పెడతామని ఈయన రెడీ అయ్యారు. అట్లాగే మేము దీక్ష చేస్తామన్నారు, మళ్ళీ ఈయన కూడా రెడీ అయ్యారు. ఎంతసేపు కాపీయింగ్ తప్ప వేరేది ఏం లేదు. ముఖ్యమంత్రి గారికి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పనిసరిగా 2019లో తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలోకి రాదు 100%. ఎందుకంటే ఇదంతా కుటుంబ పాలన వ్యవస్థ కింద తయారైంది ఆంధ్ర రాష్ట్రం. ఎంతసేపు ఊరికే ప్రచారం తప్ప అభివృద్ధి పరంగా ఏమీ కనపడటం లేదు. ఓన్లీ మాట్లాడటము, ప్రచారము మాట్లాడటము. ఊరికే పట్టిసీమ సంగతి ఎంత పెద్ద కుంభకోణంలో ఇరుక్కుపోయింది అది. అట్లాగే మేము ఒక 15-20 రోజుల్లో సిబిఐకి ఇస్తాము పట్టిసీమ మీద. దాంట్లో 100% దోషులు దొరుకుతారు, తగిన శిక్ష కూడా సిబిఐ వాళ్ళు రిఫర్ చేస్తారు కోర్టుకి, వాళ్ళే శిక్ష వేస్తారు. బీజేపీ ఎక్కడ కూడా యూటర్న్ తీసుకోలేదు. తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా గౌరవ ప్రధానమంత్రి గారు ఏదైతే మనకి రాజధాని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాజధాని బ్రహ్మాండంగా తయారు చేస్తాం, ఢిల్లీకి తలదండనేగా చేస్తామని చెప్పిన మాట వాస్తవం అట్లాగే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకున్న వాల్యూ కంప్లీట్ గా డౌన్ అయిపోయింది. ఆయన గ్రాఫ్ కిందకు పడిపోయింది, వైఎస్ఆర్ గ్రాఫ్ పెరిగింది. 2019లో మేము పొత్తు పెట్టుకుంటామా మాందామా అనేది అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఉండొచ్చు తప్ప, అంతే లేకపోతే మేము పొత్తు అనేది సమస్య లేదు.